సాయుధ దళాలలో చోటు చేసుకుంటున్న మార్పులు, సంస్కరణలను సాకారం చేయడంలో కీలక పాత్ర పోషించాలని శిక్షణ పూర్తి చేసుకున్న వైమానిక దళ అధికారులకు ది చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ పాండే సూచించారు. హైదరాబాద్ శివారులో దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఈ ఉదయం జరిగిన దీక్షాంత పెరేడ్ను సమీక్షించిన అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న అధికారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సాయుధ దళాలలో పెద్ద ఎత్తున మార్పులు, సంస్కరణలు జరుగుతున్నాయని, ముఖ్యంగా మానవ వనరుల అభివృద్ధి, సామర్థ్య నిర్మాణ అంశాలలో చోటు చేసుకుంటున్న మార్పులు ఆత్మనిర్భర్త దిశగా జరుగుతున్నాయని చెప్పారు. India's security canvas is very vast, complex and multifaceted. Our active borders and equally challenging internal security threats mandate a very high level of operational preparedness. Further, niche and disruptive technologies are shaping the character of modern warfare. Technologies like artificial intelligence, quantum computing, robotics, hypersonic swarms, to name a few, are no longer confined to theory but are physically manifesting in battle spaces. Harnessing and leveraging technology is no longer an option but an essential mission mandate. There are also transformational reforms underway in the armed forces. ప్రస్తుతం సాంకేతిక రంగంలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా ఆధునిక యుద్ధ పటిమలో ఆధునిక పరిజ్ఞానాల పాత్ర గణనీయంగా పెరిగిందని అంటూ, కృత్రిమ మేధ, రోబోటిక్స్ లాంటి పరిజ్ఞానాలు బోధన వారికే కాకుండా క్షేత్రస్థాయిలో కీలక అవసరంగా మారాయని అన్నారు. దేశ భద్రత అనేది విస్తృత, సంక్లిష్ట, బహుముఖ అంశంగా పేర్కొంటూ, శిక్షణ పూర్తి చేసుకుని కొత్తగా చేరుతున్న అధికారులు నిరంతరం తమ పరిజ్ఞానాలను పెంచుకుంటూ ఉన్నత లక్ష్యాల సాధన దిశగా అంకిత భావంతో పనిచేయాలని చెప్పారు. అంతకుముందు శిక్షణ ముగించుకున్న వాయుసేన, నావిక, కోస్ట్ గార్డ్ దళాలతో ఫ్లైట్ కేడెట్స్కు వింగ్స్, బ్రేవెట్స్ను ఆయన ప్రదానం చేశారు. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి పురస్కారాలను ప్రదానం చేశారు.